గట్ న్యూస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కౌన్సిలర్ల ఆందోళనతో సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు మేయర్. అంతకుముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ వర్సెస్ మేయర్గా ఉన్న కౌన్సిల్ ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారిపోయింది. ప్లకార్డుల ప్రదర్శన విషయంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. కౌన్సిల్లో బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు కొట్టుకున్నారు. కౌన్సిల్ సమావేశాలు 4 సార్లు వాయిదా వేసి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు మేయర్. ఆ తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. మల్కజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడికి దిగారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి రసాభాస గందరగోళం మధ్య కాసేపు కొనసాగింది. తర్వాత ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు ఒకరికొకరు తన్నుకోవడంతో పూర్తిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ అర్ధాంతరంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని నిరవధిక వాయిదా వేసి మేయర్ వెళ్ళిపోవడం జరిగింది. ఎలాంటి చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అనేది అర్ధాంతరంగా ముగిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎప్పుడు కూడా కార్పొరేటర్లు తన్నుకున్న దాఖలాలు చరిత్రలో లేదు. ఇది ఈసారి మొదటిసారి ఎంఐఎం అలాగే బీజేపీ కార్పొరేటర్లు ప్లకార్డుల విషయంలో పూర్తిగా వాళ్ళు తన్నుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏకంగా కార్పొరేటర్లే తన్నుకోవడం అనేది చర్చనీయాంశమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు గారు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏర్పడి 7 నెలలుగా వస్తుంది. ఈరోజు డివిజన్ల మా యొక్క డివిజన్ల గేటర్ హైదరాబాద్ పరిధిలో ఎటువంటి డెవలప్మెంట్ కాకుండా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు ఒక రూపాయి కూడా శాంక్షన్ కూడా కాలేదు. కాకపోగా గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మేయర్కి సంఖ్యాబలం లేదు. ఆమె రాజీనామా చేయాలి, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలి. సంఖ్యాభయం కోల్పోయింది, అది ప్రూవ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. కాన్స్టిట్యూషన్లో మాకు లేదు, 4 సంవత్సరాలు కాదు. మీ నాన్న ఏదైతే పాటించిందో అదే విధంగా రాజీనామా చేయాలని చెప్తున్నాం. ప్రజా సమస్యలను పక్కన పెట్టి హైదరాబాద్ నగరంలో జరుగుతున్న జ్వరాలు, డెంగ్యూ సమస్యలు కనీసం 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయల యొక్క పర్మిషన్లు బొండ్లు వర్కులు చేయించుకోవాలన్నా కూడా కమిషనర్ దగ్గర ఇవ్వాల్సిన పరిస్థితి. బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు తన్నుకున్నారు, ప్రజా సమస్యలు ఒక్కటి కూడా చర్చ. మేము సింపుల్ గా ప్లేకార్డ్ పెట్టినాము, బీఆర్ఎస్ ఈక్వల్ టు కాంగ్రెస్ ఈక్వల్ టు ఎంఐఎం అని. దానికి వాళ్ళంతా రెచ్చిపోవడం అవసరమే లేదు. ప్రధానంగా మనం 5-6 నెలలు చూసుకున్నట్టయితే ఇప్పుడు కౌన్సిల్ వచ్చినప్పుడు దాన్ని సమస్యల పైన పరిష్కరించకుండా రాజకీయాలు చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రూపాయి లేదు. మొన్న 4 రోజుల కింద కొత్త జియో వచ్చింది, 450 జియో. ఇంతకు వరకు శాంక్షన్ అయిన బడ్జెట్లు అన్ని క్యాన్సిల్ చేసిండ్రు, మళ్ళీ వర్కులు పెట్టుకోవాలని చెప్పిండ్రు మా జెడ్సీలు ఏఈలు. సో ఎక్కడ ఇది కరెక్టా, న్యాయమా చెప్పండి. మళ్ళీ ఇదంతా ప్రాసెస్ చేయలేం కదా. వారు పాత వాళ్ళు గజ దొంగలైతే వీళ్ళు గజ దొంగలు అయ్యిండ్రు. సో 2 ప్రభుత్వాలు కూడా జీహెచ్ఎంసీని దోసుకొని తింటున్నాయి. ఒక్క విషయం కూడా చర్చకు రాలేదు, ఓన్లీ కండోలెన్స్ సంతాపం తెలియజేయడం జరిగింది. ఇంతమంది ఆఫీషియల్స్ వాళ్ళ వర్క్ వదిలి పెట్టుకొని వచ్చిండ్రు, ఎక్స్ ఆఫీషియల్స్ వచ్చిండ్రు. ఇంత వచ్చినప్పుడు కనీసం సమస్యల పైన మాట్లాడాలి కదా. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, మేయర్ గారికి ఇక్కడ హ్యాండిల్ చేసే కౌన్సిల్ హ్యాండిల్ చేసే సత్తా లేదు, వాళ్ళది మెజారిటీ లేదు. సో దిస్ ఇస్ క్లియర్లీ ప్రూవెన్, ఇవాళ కౌన్సిల్ అయితే ఒక ఫెయిల్యూర్. ఓకే, ఏంటి కౌన్సిల్ సమావేశంలో ఒక్క చర్చ జరగకుండా తనుకోవడం ఏంటి? ఇది చూడండి మీరు, ఇది క్వశ్చన్స్ అవర్స్. క్వశ్చన్లలో మొత్తం అధికంగా క్వశ్చన్స్ బీజేపీ కార్పొరేటర్లయ్యే ఉన్నాయి. మేము దాదాపు 100 క్వశ్చన్స్ వేస్తే మేము వేసినవి ఎక్కువ వచ్చినాయి. గున్నాల సునీత, బీజేపీ కొప్పుల నరసింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, శంకర్ యాదవ్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మావే. ఇన్ని క్వశ్చన్స్ వేసినాక మేము ఈరోజు కౌన్సిల్ సమావేశం ఈరోజు అన్న మంచిగా నడుస్తుందేమో అని అనుకున్నాం. ఈరోజు కండోలెన్స్ పెట్టినరు అందరూ, ఎక్స్ఎమ్మెల్యే చనిపోయింది, ఒక కార్పొరేటర్ చనిపోయింది, అందరూ మాట్లాడినాక ఏదైతే కొత్త కమిషనర్లు జోనల్ కమిషనర్ వచ్చారో వాళ్ళ పరిచయ కార్యక్రమం అయిపోయినాక అదేవిధంగా మాకు జలమండలి నుంచి చాలా ప్రాబ్లం ఉన్నాయి, జలమండలి అధికారులు వచ్చారు అని చెప్పేసి ఈరోజు జలమండలి అధికారుల నిర్లక్ష్యం. ఇంతకుముందు జలమండలి అధికారులు వచ్చి కౌన్సిల్ను బైకాట్ చేసిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. జలమండలి అధికారులు పిలవండి అని చెప్తే మేయర్ గారు పిలిచేసరికి అక్కడ ఎవరు లేదు, ఒక రిటైర్ ఆఫీసర్ వస్తూ ఉన్నాడు ప్రతిసారి. మొత్తం మీద జీహెచ్ఎంసీ కౌన్సిల్ రసాభాస గందరగోళం మధ్య కౌన్సిల్ సమావేశం అనేది 2-3 గంటల పాటు సాగిన ఒక్క సమస్య పైన కూడా చర్చ జరగలేదు. కేమసన్ ప్రశాంత్, సత్యనారాయణ, TV5.